పవన్ ఆ మాట చెప్పడంతో టీడీపీలో రచ్చ రచ్చ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనతో తమ్ముళ్లలో టెన్షన్ పెరిగిపోతోంది. చంద్రబాబు నాయుడు, పవన్ ఎవరికి వారుగా తమ ఇష్టం వచ్చినట్లు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ అధినేతల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారైంది. చంద్రబాబు మండపేట, అరకు నియోజకవర్గాలకు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారన్న పంతంతో పవన్ కూడా రాజోలు, రాజనగరం నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. దాంతో జనసేన నేతల్లో జోష్ పెరిగితే టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పవన్ అలా ప్రకటన చేశారో లేదో వెంటనే టీడీపీ రాజోలు, రాజనగరం నియోజకవర్గాల నేతలంతా అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికలలో తమ పరిస్థితిపై క్లారిటీ ఇవ్వాలని పెద్ద గొడవే చేశారు. భవిష్యత్తు గురించి పాపం అచ్చెన్నను అడిగితే ఆయన ఏం చెబుతారు? పార్టీలో ఆయన మాటకే దిక్కు లేదనే ప్రచారం పార్టీలోనే పెరిగిపోతోంది. పార్టీలో జరిగే పరిణామాలలో చాలా వాటికి అచ్చెన్నకు సంబంధమే ఉండడం లేదు. రాజోల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, రాజనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తమ మద్దతుదారులతో పార్టీ ఆఫీసుకు చేరుకుని అచ్చెన్నను నిలదీశారు. ఇంతకాలం తాము పార్టీ కోసం పనిచేస్తే చివరి నిమిషంలో నియోజకవర్గాలలో జనసేన పోటీ చేయడం ఏంటని నిలదీశారు. తమ నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు కేటాయించేందుకు లేదని వీళ్లు గట్టిగా చెప్పారు. పవన్ చేసిన ప్రకటనను వెంటనే విత్డ్రా అయ్యేటట్లు చూడాలని అచ్చెన్నకు తమ్ముళ్ళు అల్టిమేటం ఇవ్వడమే హైలైట్. పార్టీ ఆఫీసులో వీళ్ళకి ఏమీ సమాధానం చెప్పలేక, వాళ్ళని సముదాయించలేక, ఇదే సమయంలో వీళ్లకు ఎలాంటి హామీ ఇవ్వలేక అచ్చెన్న పార్టీ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయారు. దాంతో తమ్ముళ్లలో అసహనం మరింతగా పెరిగిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జస్ట్ పవన్ ఇచ్చిన జర్క్కే టీడీపీలో ఇంత గందరగోళం మొదలైంది. అలాంటిది రేపు మరో 4 నియోజకవర్గాలను పవన్ ప్రకటిస్తే ఏమవుతుందో ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే. మొత్తానికి గేమ్ చంద్రబాబు మొదలు పెడితే పవన్ ముగించేటట్లున్నారు. చివరకు గేమ్ ఎలా ముగుస్తుందో చూడాలి.